గుడ్ ఈవినింగ్ వ్యూయర్స్, వెల్కమ్ టు క్లోజింగ్ రిపోర్ట్. ఈరోజు మార్కెట్ విశేషాలు అందించేందుకు మనతో పాటు అనలిస్ట్ సుందర్ రాజా గారు ఉన్నారు. గుడ్ ఈవినింగ్ సుందర్ రాజా గారు. గుడ్ ఈవినింగ్. వెల్, ఇక ఈరోజు మార్కెట్ విషయానికి వస్తే, ఈరోజు దేశీయ బెంచ్ మార్క్లు అయినటువంటి సెన్సెక్స్ అలాగే నిఫ్టీ రెండు కూడా ఈరోజు నష్టాల్లో ముగిశాయని చెప్పుకోవచ్చు. ఈరోజు డే అంతా కూడా మనం గమనించినట్టయితే, ఈరోజు డే అంతా కూడా మార్కెట్ ఈరోజు నష్టాల సరళిలో సాగిందనే చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మనం నిఫ్టీ చూసినట్టయితే, నిఫ్టీ వచ్చేసి ఈరోజు దాదాపు 73 పాయింట్స్ వరకు ఈరోజు నష్టపోయి 10,378 వద్ద ఈరోజు నెగిటివ్గా ముగిసింది. అలాగే సెన్సెక్స్ వచ్చేసి దాదాపు 236 పాయింట్స్ వరకు ఈరోజు నష్టపోయి దాదాపు 33,774 పాయింట్స్ వద్ద ఈరోజు నష్టాల్లో ముగిసిందని చెప్పుకోవచ్చు, నెగిటివ్గా ముగిసిందని చెప్పుకోవచ్చు. నిఫ్టీ వచ్చేసి కీలకమైనటువంటి 10,400 దిగువన ఈరోజు ముగిసింది. అలాగే మనం మరో కీలకమైనటువంటి సూచి బ్యాంక్ నిఫ్టీ చూసినట్లయితే, మనకి ఈరోజు దాదాపు బ్యాంక్ నిఫ్టీ దాదాపు 105 పాయింట్ల వరకు ఈరోజు నష్టపోయిందనే చెప్పుకోవచ్చు, నష్టపోయి ఈరోజు నెగిటివ్గా ముగిసిందని చూస్తున్నాము. ఇక సెక్టార్స్ పరంగా మనం చూసినట్టే దాదాపు అన్ని సెక్టార్స్లో కూడా ఈరోజు హెవీగా సెల్లింగ్ ప్రెషర్ అనేది మనకు కనిపించింది. ముఖ్యంగా మనం చూసినట్టయితే స్మాల్ అండ్ మిడ్ క్యాప్ సూచీల్లో కూడా ఈరోజు హెవీగా కరెక్షన్ చోటు చేసుకున్నట్టు మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా ఇక సెక్టార్ పరంగా మనం చూసినట్టయితే నిఫ్టీ సూచీల్లో మనం చూసినట్టయితే మెటల్స్ అలాగే పిఎస్యూ బ్యాంక్స్లో ఈరోజు మనకి భారీగా అమ్మకాలు మనకి కొనసాగాయని చెప్పుకోవచ్చు. ఈరోజు ఇంట్రాడేలో మనం చూసినట్టయితే ఈరోజు పిఎన్బి పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఏ బ్యాంక్ అయితే ఈరోజు వివాదాల్లో చిక్కుకుందో ఆ బ్యాంక్కి సంబంధించిన షేర్ ఈరోజు దాదాపు 7% వరకు ఈరోజు ఇంట్రాడేలో నష్టపోయినట్టు మనకు కనిపిస్తుంది. ఇక నిఫ్టీలో మనం చూసినట్టయితే ఓ పది స్టాక్స్ మినహా దాదాపు అన్ని స్టాక్స్ కూడా ఈరోజు నష్టాల్లో ముగిశాయని చెప్పుకోవచ్చు. టాటా స్టీల్ వచ్చేసి ఈరోజు దాదాపు 5.8% వరకు ఈరోజు నష్టపోయి టాప్ లూజర్గా నిలిచినట్టు మనకు కనిపిస్తుంది. అలాగే అదానీ పోర్ట్స్, డాక్టర్ రెడ్డిస్ ల్యాబ్స్, సన్ ఫార్మా, ఎల్ఎన్టీ, బజాజ్ ఆటో, ఎంఎండ్ఎం, హెచ్సిఎల్, బజాజ్ ఫైనాన్స్ లాంటి షేర్స్ దాదాపు 2-3% వరకు ఈరోజు నష్టపోయాయి. ఇక సెక్టర్ పరంగా మనం చూసినట్టయితే మనకి ఈరోజు నిఫ్టీ పిఎస్యూ బ్యాంక్స్ వచ్చి ఈరోజు అత్యధికంగా 2.47% వరకు ఈరోజు నష్టపోయినట్టు మనకు కనిపిస్తుంది. దాదాపు ఈ ప్యాక్లోని దాదాపు అన్ని స్టాక్స్ కూడా ఈరోజు నష్టాల్లో ముగిశాయి. ముఖ్యంగా మనం పంజాబ్ నేషనల్ బ్యాంక్ 7%, అలాగే బ్యాంక్ ఆఫ్ బరోడా, అలాగే బ్యాంక్ ఆఫ్ ఇండియా లాంటి స్టాక్స్ దాదాపు 5-4% వరకు ఈరోజు నష్టపోయి. అయితే చివరి గంటలో మనకి రిలయన్స్ ఇండస్ట్రీస్ కావచ్చు, అలాగే ఇన్ఫోసిస్, యాక్సిస్ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, అలాగే హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఎస్ బ్యాంక్ లాంటి ప్రైవేట్ బ్యాంక్ షేర్స్, అలాగే రిలయన్స్ లాంటి షేర్స్ పాజిటివ్గా ముగియడంతో నిఫ్టీ డే కనిష్ట స్థాయి నుంచి రికవరీ అయి నష్టాల్లో ముగిసినట్టు మనకు కనిపిస్తోంది. కొద్ది పాజిటివ్ సైడ్ మనం ఇక్కడ గమనించవచ్చు. ఇక మార్కెట్కి సంబంధించినటువంటి మరిన్ని విశేషాలు అందించేందుకు మనతో పాటు అట్లీస్ట్ సుందర్ రాజా గారు ఉన్నారు. సుందర్ రాజా గారు చెప్పండి, ఈరోజు డే పూర్తిగా చూసినట్టయితే మార్కెట్ నుంచి మీరేం విశ్లేషిస్తారు? ఇవాళ మార్కెట్ చూస్తే కనుక ఓపెనింగ్ పాజిటివ్గా ఓపెన్ అయ్యి ఆ తర్వాత రోజంతా కూడా ఒక కరెక్షన్ ట్రెండ్లోకి వెళ్ళి ఇంచుమించు 10,300 స్థాయి దగ్గరికి వెళ్ళి మార్కెట్ ఆ లెవెల్లో బాగా వీక్గా ట్రేడ్ అవడం మనం చూసాం. కానీ లాస్ట్ 1 అవర్లో చూస్తే కనుక మార్కెట్లో స్ట్రాంగ్గా ఒక రికవరీ రావటము, ఇంచుమించు ఇవాళ వచ్చిన లాసెస్ని ఒక 50% సగం వరకు వచ్చిన లాసెస్ని పూడ్చుకుంది, రికవరీ అయింది కూడా. మార్కెట్ చివరికి ఇంచుమించు 140 పాయింట్లు మైనస్లో ఉన్న నిఫ్టీ ఇంచుమించు 72 పాయింట్లు మైనస్కి రావటము, అలాగే బ్యాంక్ నిఫ్టీ 25,000 స్థాయి పైన క్లోజ్ అవటము మార్కెట్కి కొంచెం ఈ లెవెల్లో బయ్యింగ్ వస్తుంటే అనుకోవచ్చు. కాకపోతే టెక్నికల్గా మరింత బయ్యింగ్ రావాలి. టెక్నికల్గా ఒక స్ట్రాంగ్ రివర్సల్ వచ్చి అంటే బేర్స్లోంచి మార్కెట్ బుల్స్లోకి వస్తే కనుక అప్పుడు మార్కెట్లో ఒక షార్ట్ టర్మ్ అప్ ట్రెండ్లోకి వెళ్ళే అవకాశాలు ఉంది. ఇవాళ టెక్నికల్గా చూస్తే కనుక మార్కెట్లో ఒక రికవరీ వచ్చినట్టు కనిపిస్తుంది తప్ప, కానీ మార్కెట్లో ఈ లెవెల్లో 10,300 దగ్గర సపోర్ట్ తీసుకున్నట్టు కనిపిస్తుంది, కానీ ఇంకా ఒక పర్ఫెక్ట్ కన్ఫర్మేషన్ అనేది మనకి రాలేదు. బహుశా మార్కెట్ రేపు ఎల్లుండి కూడా ఒక ఈ లెవెల్లో కన్సాలిడేషన్ అయ్యే అవకాశాలు ఉంది. ఒకవేళ ఈ 2 రోజుల్లో కనుక మార్కెట్ కొంచెం మరింత పటిష్టత కనిపించి మార్కెట్ బాగా క్లోజ్ అవుతే స్ట్రాంగ్గా అప్పుడు ఒక అప్ ట్రెండ్లోకి వెళ్ళే అవకాశం ఉంది. సో కాబట్టి మనకి ఇవాల్టి మార్కెట్ రికవరీలో పెద్ద ఇండికేషన్ ఏమి కనిపించలేదు. ఒక రోజుతోటి ఈ 2-3 వారాలు డౌన్ ట్రెండ్ తర్వాత ఒక రోజు కూడా ఏమి చెప్పలేదు కూడా చాలా కష్టం కూడా. అట్లీస్ట్ ఇంకా 1-2 రోజులు కన్సాలిడేషన్ అయ్యి మార్కెట్లో ఒక క్లియర్ ఒక ప్యాటర్న్ ఏర్పడితే కానీ మనం చెప్పలేము. సో వేచి చూడాలి. మార్కెట్ నా ఉద్దేశం అనలైజ్ చేయాలంటే నెక్స్ట్ మూమెంట్కి అప్ ట్రెండ్కి వెళ్తుందా అన్న అంశం మీద, ఇంకా మరింత కన్సాలిడేషన్ అవుతాయి కానీ మనం క్లియర్గా చెప్పలేము. ఇక సెక్టార్ పరంగా మనం చూసినట్టయితే నిఫ్టీ మెటల్స్ వచ్చి దాదాపు
1.71% వరకు ఈరోజు నష్టపోయినట్టు మనకు కనిపిస్తుంది. నిఫ్టీ మెటల్ సూచీలోని మనం ప్రధానమైనటువంటి షేర్స్ మనం చూసినట్టయితే టాటా స్టీల్ దాదాపు 5.93% వరకు ఈరోజు నష్టపోయి నిఫ్టీలో కూడా ఈరోజు టాప్ లూజర్గా నిలిచిందని చెప్పుకోవచ్చు. అలాగే వెల్స్పన్ వచ్చేసి దాదాపు 3.62% వరకు ఈరోజు నష్టపోయింది. అలాగే మరికొన్ని షేర్స్ మనం చూసినట్టయితే జిందాల్ స్టెయిన్లెస్ కావచ్చు, అలాగే మొయిల్, నేషనల్ అల్యూమినియం స్టీల్ అథారిటీ లాంటి షేర్స్ దాదాపు 1-2% వరకు ఈరోజు నష్టపోయాయి మనకి. సార్ చెప్పండి, నిఫ్టీ మెటల్ సూచి ఈ పతనం ఎంతవరకు కొనసాగే ఉందంటారు? అలాగే మనం గమనించినట్టయితే స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ పరంగా చూసినట్టయితే టాటా స్టీల్ దాదాపు 5-6% వరకు ఈరోజు నష్టపోయింది. ఈ టాటా స్టీల్కి సంబంధించినంత వరకు మనకి వాల్యుయేషన్స్ ఎలా ఉన్నాయంటారు? అలాగే బై ఆన్ డిప్స్ ప్రాతిపదికన మనకి మెటల్స్లో ఏమైనా పిక్ చేసుకోవచ్చా? మెటల్స్ అంత క్రితం చూస్తే కనుక మార్కెట్ అప్ ట్రెండ్లో బాగా పార్టిసిపేట్ చేసిన స్టాక్. అందులో మెటల్స్లో చూస్తే కనుక ఫ్రంట్ లైన్ స్టాక్ అయిన టాటా స్టీల్ మనకి లాస్ట్ 1 ఇయర్లో ఒక ఇండెక్స్ బేస్డ్ స్టాక్ మోర్ దెన్ డబుల్ అయ్యి మంచి రిటర్న్స్ ఇవ్వడం మనం చూస్తున్నాము. ఈ మధ్య చూస్తే కనుక మెటల్స్ రంగంలో ఉన్న టాటా స్టీల్ ఇవాళ కొంచెం ఒక డీప్ రియాక్షన్లోకి వెళ్ళటం చూస్తున్నాము. ఓవరాల్గా చూస్తే కనుక టాటా స్టీల్ ఒక ఒక న్యూస్ రావడం మనం చూస్తున్నాము. సో ఒక మీ న్యూస్ కారణంగా మనకి ఈ కంపెనీ వేరే కంపెనీని కూడా అక్వైర్ తీసుకోబోతోంది అన్న స్టేక్ తీసుకోబోతుందన్న వార్త రావడంతో టాటా స్టీల్ మీద ఒక నెగిటివ్ రియాక్షన్ అనేది రావడం మనం చూస్తున్నాము. దాంతో ఇవాళ మనకు ఒక 6% వరకు టాటా స్టీల్ పడింది. టెక్నికల్గా చూస్తే కనుక టాటా స్టీల్ కొంచెం కరెక్షన్ ట్రెండ్లోకి వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. ఈ మధ్య టాటా స్టీల్ కూడా చూస్తే కనుక ఒక అగ్రెసివ్ ఎక్స్పాన్షన్లో ఉన్నట్టు కూడా కొన్ని వార్తలు కూడా రావడం మనం చూస్తున్నాము. షార్ట్ టర్మ్లో చూస్తే కనుక టాటా స్టీల్ ఇంచుమించు 800 రూపాయల నుంచి 600 రూపాయల వరకు పడటం మనం చూస్తున్నాము. ప్రస్తుతానికి ఇప్పుడు 460-440 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతుంది. బహుశా షార్ట్ టర్మ్లో 620-615 దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది. ఎందుకంటే మొన్న ఇటీవల కాలంలో వచ్చిన లో ఇది కాబట్టి ఇక్కడ కొంచెం నిలబడే అవకాశాలు కనిపిస్తుంది. సో టాటా స్టీల్ బహుశా ఇవాళ వచ్చిన న్యూస్ కొంచెం అది క్లారిటీ వచ్చిన తర్వాత కానీ మనం ఎగ్జాక్ట్గా చెప్పలేము. బట్ యాసిడిటీస్ చూస్తే కనుక టాటా స్టీల్ షార్ట్ టర్మ్లో కొంచెం కరెక్షన్ మోడ్లో ఉందనుకోవచ్చు. ఫ్రెష్ బయింగ్ అయితే అవాయిడ్ చేయడం మంచిది. పైగా లాస్ట్ 1 ఆర్ 2 ఇయర్స్గా చూస్తే కనుక మనకి టాటా స్టీల్ లాంటి స్టాక్స్ విపరీతంగా పెరిగింది కాబట్టి ప్రస్తుతానికి ఈ లెవెల్లో కొంచెం కరెక్షన్ ట్రెండ్లోకి వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. అలాగే నిఫ్టీ మెటల్స్ ఇండెక్స్ గురించి చూస్తే కనుక మనకి లాస్ట్ 1 ఇయర్గా ఇంచుమించు మోర్ దెన్ డబుల్ అవడం అందిస్తాం. 2700 నుంచి 4200 రూపాయల ఇండెక్స్ వరకు పెరిగి ఈ మధ్యకాలంలో ఒక స్వల్ప రియాక్షన్ రావడం చూస్తున్నాం. సో 3700 నిఫ్టీ మెటల్లో కొంచెం సపోర్ట్ కనిపిస్తుంది కాబట్టి ఇక్కడ కొంచెం ఆగే అవకాశాలు కనిపిస్తుంది. షార్ట్ టర్మ్ అవుట్లుక్ చూస్తే కనుక కొంచెం మరింత కన్సాలిడేషన్ కరెక్షన్లోకి వెళ్ళే అవకాశాలు ఎక్కువ కనిపిస్తుంది నిఫ్టీ అండ్ మెటల్స్ టాటా స్టీల్ అండ్ మెటల్స్ ఇండెక్స్. వెల్, ఇక మనం మరో సెక్టర్ మనం చూసినట్టయితే నిఫ్టీ ఫార్మా సూచి వచ్చేసి ఈరోజు దాదాపు 1.67% వరకు ఈరోజు డౌన్ ట్రెండ్లో ముగిసిందని చెప్పుకోవచ్చు, నెగిటివ్గా ముగిసిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ ప్యాక్లోని మనం స్టాక్స్ చూసినట్టయితే సన్ ఫార్మా వచ్చేసి దాదాపు 2.41% వరకు ఈరోజు నష్టపోయింది. అలాగే మరిన్ని స్టాక్స్ మనం చూసినట్టయితే దివీస్ ల్యాబ్స్ కావచ్చు, అలాగే డాక్టర్ రెడ్డిస్ ల్యాబ్స్ కావచ్చు, దాదాపు 2% వరకు ఈరోజు నష్టపోయాయి. వెల్, అలాగే అరబిందో ఫార్మా వచ్చేసి దాదాపు 1% వరకు ఈరోజు నష్టపోయినట్టు మనకు అనిపిస్తుంది. దాదాపు ఈ ప్యాక్లో ఉన్న చూసినటువంటి దాదాపు అన్ని స్టాక్స్ కూడా ఈరోజు నెగిటివ్గా ముగిశాయని చెప్పుకోవచ్చు. సార్ చెప్పండి, నిఫ్టీ ఫార్మా సూచి వచ్చేసి మనకి ఈ పతనం ఎంతవరకు కొనసాగే అవకాశం ఉంది? అలాగే నిఫ్టీ ఫార్మాను మనకు బెటర్ పిక్సే ఉన్నాయంటారు? ఓవరాల్గా మనకి ఫార్మా స్టాక్స్ చూస్తే కనుక అన్ని కరెక్షన్ మోడ్లో ఉంది. జనరల్గా ఫార్మా స్టాక్స్ చూస్తే కనుక లాస్ట్ ఒక 1 ఇయర్గా పెద్ద రిటర్న్స్ ఇచ్చినట్టు కనిపించట్లేదు. ఈ మధ్యకాలంలో మొన్న ఆగస్టులో మటుకు ఒక లో నుంచి ఒక స్వల్ప రికవరీ వచ్చి చాలా ఫార్మా స్టాక్స్ ఇంట్లోనూ ఒక 10% వరకు ఒక మంచి అప్ మూమెంట్ రావడం చూస్తున్నాం. సో ఓవరాల్గా ఫార్మా స్టాక్స్ చూస్తే కనుక ఇంకా కరెక్షన్ ట్రెండ్లో ఉంది. మధ్యలో కొన్ని స్టాక్స్ పెరిగినప్పటికీ అది నిలబడలేకపోయినాయి, కొంచెం హై నుంచి పడుతూ రావడం చూస్తాం. సో ఇందులో చూస్తే కనుక అరవింద ఫార్మా స్ట్రాంగ్గా ఉందనిపిస్తుంది. అంటే అట్లీస్ట్ వాల్యుయేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే కనుక కొంచెం అట్రాక్టివ్గా ఉన్నట్టు కనిపిస్తుంది. ఇండస్ట్రీ పీబైతో పోలిస్తే బాగా తక్కువగా ఉన్నట్టు కనిపిస్తుంది. సో అరవింద ఫార్మాను ఒకటి మనం కొంచెం డిప్లో కన్సిడర్ చేయొచ్చు. అలాగే గ్రాన్యూల్స్ ఇండియా చూస్తే కనుక లాస్ట్ 6 మంత్స్గా ఒక సైడ్ వేస్ రేంజ్లో ఉంది. 150 రూపాయలు హై నుంచి ఇంచుమించు 110 రూపాయల వరకు పడటం మనం చూస్తాం. కానీ 100-105 దగ్గర చాలా గట్టి సపోర్ట్ ఉంది కాబట్టి లాస్ట్ 1 ఇయర్గా గ్రాన్యూల్స్ ఇండియా ఈ లెవెల్ సైడ్ వేస్ ట్రెండ్లోనే ముగించుకుంది తప్ప కానీ ఒక మేజర్ డౌన్ ట్రెండ్ లేదు కాబట్టి సో క్లోజర్ టు 100 రూపీస్లో గ్రాన్యూల్స్ ఇండియాలో పెద్ద రిస్క్ లేదనిపిస్తుంది. సో అరబిందో అండ్ గ్రాన్యూల్స్ ఇండియా ఈ రెండు స్టాక్స్ ఫ్రంట్ లైన్లో
తీసుకోవచ్చు. వెల్, ఇక సెక్టర్ పరంగా చూసినట్టయితే నిఫ్టీ పిఎస్యు సూచి, నిఫ్టీ పిఎస్యు బ్యాంక్ సూచి వచ్చేసి మనకి ఈరోజు దాదాపు 2.7% వరకు ఈరోజు మనకి నష్టపోయినట్టు కనిపిస్తుంది. మనం ప్రధానంగా చూసినట్టయితే పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఏ బ్యాంక్ అయితే వివాదాల్లో చిక్కుకుందో ఆ బ్యాంకుకి సంబంధించినటువంటి స్టాక్స్ మనం చూసినట్టయితే ఈరోజు వరుసగా కంటిన్యూస్గా 4వ ట్రేడింగ్ సెషన్లో కూడా పంజాబ్ నేషనల్ బ్యాంక్ దాదాపు 7% వరకు ఈరోజు నష్టపోయినట్టు కనిపిస్తుంది. మనం గత కన్సెక్యూటివ్గా మనం చూసినట్టయితే దాదాపు 3 సెషన్స్లో 10% తప్పున, దాదాపు డైలీ మనకి 10% తప్పున నష్టపోతూ పంజాబ్ నేషనల్ బ్యాంక్ మనకి ట్రేడింగ్ మనం గమనించవచ్చు. ఈరోజు మనం చూసినట్టయితే పంజాబ్ నేషనల్ దాదాపు 118 రూపీస్ వద్ద ట్రేడ్ అవుతూ ఈరోజు నెగిటివ్గా ముగిసిందని చెప్పుకోవచ్చు. సార్ చెప్పండి, పంజాబ్ నేషనల్ బ్యాంకుకు సంబంధించినటువంటి ఈ డౌన్ ట్రెండ్ ఎంతవరకు కొనసాగే అవకాశం ఉంది? అలాగే మనకు పంజాబ్ నేషనల్ బ్యాంక్లో మన బయ్ ఆన్ డిప్స్ ప్రాతిపదికన ఈ రేంజ్ ఈ ప్రైస్ రేంజ్లో ఎంటర్ అవచ్చా, ఫ్రెష్ బ్యాంక్ అనే అవకాశం ఉందంటారా? పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఈ మధ్య బాగా పడింది. ఇవాళ కూడా చూస్తే కనుక 6% వరకు పడింది. షార్ట్ టర్మ్లో చూస్తే కనుక 220 రూపాయల నుంచి ఆల్మోస్ట్ 120 రూపాయల వరకు పడింది. టెక్నికల్గా చూస్తే కనుక 60-70% వరకు స్ట్రాంగ్ రియాక్షన్ రావడం మనం చూస్తున్నాము. పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఈ ప్రస్తుతం 116 రూపాయల దగ్గర నుంచి ఒక్కసారి దిగువ లోయర్ రేట్లో సపోర్ట్ చూస్తే కనుక ఇంచుమించు 100 రూపాయల దగ్గర స్ట్రాంగ్గా కనిపిస్తుంది. ఇక్కడ ఏమైనా కొంచెం ఆగుతుందేమో చూడాలి. అంటే ఆగుతుందని కూడా కన్ఫర్మ్ చేయలేము, బట్ ఒకసారి కనుక ఏదైనా పాజిటివ్ న్యూస్ వస్తే కనుక 100 రూపాయల దగ్గర ఆగే అవకాశాలు కనిపిస్తుంది. కానీ ఓవరాల్గా పంజాబ్ నేషనల్ బ్యాంక్ కానీ లేదంటే మిగతా పిఎస్సి బ్యాంక్స్ అన్నీ కూడా మంచి పాజిటివ్ ట్రెండ్లో కనిపించట్లేదు. ఎందుకంటే ఒకటి, ఈ మధ్యకాలంలో రిజల్ట్స్ కూడా చూస్తే కనుక బ్యాంక్స్కి పిఎస్సి బ్యాంక్స్ కన్నిటికీ అంత పాజిటివ్గా కనిపించట్లేదు. కాబట్టి ఓవరాల్గా నా ఉద్దేశం నెక్స్ట్ 6 మంత్స్కి అసలు పిఎస్సి బ్యాంక్స్ పెరుగుతుందా అనేది సందేహంగానే ఉంది. అందులో పంజాబ్ నేషనల్ బ్యాంక్ కూడా చూస్తే కనుక చాలా స్టీప్ రియాక్షన్ రావడం చూస్తున్నాము. డోంట్ క్యాచ్ ఏ ఫాలింగ్ నైఫ్ అంటారు. సో కాబట్టి ప్రస్తుతానికి పంజాబ్ నేషనల్ బ్యాంక్ తక్కువలో ఉంది కదా అనే ఉద్దేశంతో, లేదంటే వాల్యుయేషన్స్ అట్రాక్టివ్ లెవెల్స్కి వస్తుందన్న ఉద్దేశంతో, ఇంత పడింది కదా రేపు ఏదైనా పాజిటివ్ న్యూస్ వస్తే మళ్ళీ అదే స్పీడ్లో పెరుగుతుందేమో అన్న ఉద్దేశంతో కొనటం అనేది రిస్కీ బెట్టే అవుతుంది. సో ఏదైనా సో పిఎన్బిని పంజాబ్ నేషనల్ బ్యాంక్ని ప్రస్తుతానికి కొంతకాలం దూరంగా ఉంటేనే మంచిది. వెల్, ఇక స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ పరంగా చూసినట్టయితే స్పైస్ జెట్ వచ్చేసి ఈరోజు దాదాపు 5% వరకు ఇంట్రోడేలో మనకి షార్ప్ అప్ ట్రెండ్ అనేది మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా దీనికి సంబంధించిన న్యూస్ చూసినట్టయితే 1.14 క్రోర్ వరకు డొమెస్టిక్ ప్యాసింజర్స్ ఇప్పటి వరకు గత జనవరి నెల వరకు నమోదు చేసుకున్నట్టు మనకి స్పైస్ జెట్ నుంచి వార్తలు వస్తున్నాయి. దీంతో ఈ స్టాక్ వచ్చేసింది మనకి సడన్ అప్మో అనేది మనకు కనిపించింది. సార్ చెప్పండి, స్పైస్ జెట్కి సంబంధించినటువంటి మనకి దీని వాల్యుయేషన్స్ ఎలా ఉన్నాయంటారు, ఈ ప్రైస్ రేంజ్లో ఎంటర్ కావచ్చు అంటారా ఏవియేషన్ స్టాక్స్లో? ఏవియేషన్ స్టాక్స్లో చూస్తే కనుక స్పైస్ జెట్ మంచి పనితీరు మనం చూస్తున్నాము. ఈ మధ్యకాలంలో లాస్ట్ ఒక కొన్ని నెలలుగా లాస్ట్ ఇయర్ చూస్తే కనుక ఇంచుమించు 50 రూపాయల నుంచి 150 రూపాయల వరకు 3 రెట్లు వరకు పెరగటం మంచిది. స్పైస్ జెట్లో మన Q3 రిజల్ట్స్ చూస్తే కనుక చాలా స్ట్రాంగ్గా వచ్చింది. ఇన్ఫ్యాక్ట్ బాగా డెవలప్మెంట్ ఫర్దర్ డెవలప్మెంట్లు కూడా ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఓవరాల్గా చూస్తే కనుక టెక్నికల్గాను బుల్లిష్ కానీ కనిపిస్తుంది, ఫండమెంటల్గానే చూస్తే కనుక చాలా పాజిటివ్గా కనిపిస్తుంది. వాల్యుయేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా చూస్తే కనుక అట్రాక్టివ్గా కనిపిస్తుంది. ఆ మధ్య చూస్తే కనుక స్పైస్ జెట్ 150 నుంచి 110 రూపాయల వరకు పడటానికి ప్రధానమైన కారణం క్రూడ్ బాగా పెరగటము. మళ్ళీ ఈ మధ్యకాలంలో క్రూడ్ ఆయిల్ కొంచెం కూల్ ఆఫ్ అవడం తోటి స్పైస్ జెట్ కూడా కొంచెం పెరుగుతూ వచ్చింది. సో ఓవరాల్గా స్పైస్ జెట్ బుల్లిష్గా కనిపిస్తుంది ఫండమెంటల్గా టెక్నికల్గా. కాకపోతే ఈ మధ్యకాలంలో కొంచెం షార్ట్ టర్మ్లో బాగా పెరిగింది కాబట్టి వచ్చిన డిప్ వచ్చిన తర్వాత బై చేయొచ్చు స్పైస్ జెట్. ఇక మనం మరో స్టాక్ చూసినట్టయితే వక్రాంజీ వచ్చేసి ఈరోజు దాదాపు 5% వరకు డౌన్ ట్రెండ్ అని మనకు కనిపించింది. దాదాపు గత 52 వీక్స్ హైట్ నుంచి కూడా వక్రాంజీ మనకి కరెక్ట్ అవుతూ దాదాపు ప్రస్తుతం 233 రూపీస్ వద్ద ట్రేడ్ అవుతుంది. సార్ చెప్పండి, వక్రాంజీకి సంబంధించినంత వరకు మనకి వాల్యుయేషన్స్ ఎలా ఉన్నాయంటారు, ఈ ప్రైస్ రేంజ్లో వక్రాంజీలో మనం ఎంటర్ అవచ్చు అంటారా? వాల్యుయేషన్స్ ఏమైనా కొంచెం రీజనబుల్ లెవెల్స్కి వచ్చిండొచ్చు. ఎందుకంటే ఈ స్టాక్ చూస్తే కనుక 500 నుంచి బిలో 200 రూపాయలకి పడింది కాబట్టి వక్రాంజీ కొంచెం హై నుంచి చూస్తే కనుక కొంచెం మంచి రీజనబుల్ లెవెల్స్కి వచ్చింది అనుకోవచ్చు. ఫండమెంటల్గా చూస్తే కనుక వక్రాంజీ మంచి స్టాక్ అనుకోవచ్చు. అంతకర్తం చూస్తే కనుక బాగా కంటిన్యూస్ అప్ ట్రెండ్ తోటి కొంచెం ఓవర్ వాల్యూడ్ అవటం మనం చూస్తున్నాం. కానీ ఈ మధ్య చూస్తే కనుక వక్రాంజీ బాగా తగ్గటం మనం చూస్తున్నాం. ఇవాళ కూడా 5% వరకు పడింది. ఈ మధ్యకాలం చూస్తే కనుక 500 నుంచి మోర్ దెన్ 50% పడిపోవడం చూసాము. బిలో 200 రూపీస్ కూడా రావడం మనం చూస్తాం. కానీ వక్రాంజీ జనరల్గా ఇంత బాగా పడినప్పుడు మనకి వాల్యుయేషన్స్ అనేది ఇమీడియట్గా మనం అంతగా చూడకూడదు. ఎందుకంటే
ఇది ప్రస్తుతానికి ఒక మేజర్ న్యూస్ తోటి ఫాలో అవుతోంది. కాబట్టి ఈ మధ్య చూస్తే కనుక సమ్ ప్రైస్ మ్యానిపులేషన్స్ రూమర్స్ ఏవో రావడంతో వక్రాంచి విపరీతంగా పడింది. సో ఆ కన్సర్న్స్ ఆ నెగటివ్ న్యూస్లోంచి కనుక బయటపడితే వక్రాంచి అప్పుడు కొంచెం ఒక షార్ట్ టర్మ్లో అప్ ట్రెండ్లోకి వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. ఓవరాల్గా ఎంత ఫండమెంటల్గా ఉన్నప్పటికీ ఒక మేజర్ న్యూస్ వచ్చినప్పుడు ప్రస్తుతానికి సైడ్ లైన్లో ఉంటే మంచిది. షార్ట్ టర్మ్లో కొంచెం కన్సాలిడేషన్ అవుతే తప్ప కానీ మనం ఒక క్లియర్గా చెప్పలేము. వెల్, ఇక స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ పరంగా మనం గమనించినట్టయితే క్వాలిటీ, డైరీ ప్రోడక్ట్స్ సంబంధించినటువంటి క్వాలిటీ ఈరోజు దాదాపు ఇంట్రోడేలో 4% వరకు ఈరోజు అప్ ట్రెండ్ మనకు కనిపించింది. దీనికి సంబంధించిన మనం న్యూస్ చూసినట్టయితే ప్రముఖ సెక్యూరిటీస్ ఏజెన్సీ సంస్థ కేఆర్ చోక్సీ దీనికి అప్గ్రేడ్ అందిస్తూ మనకి న్యూస్ వెలువరించింది. దీంతో క్వాలిటీ స్టాక్స్లో ఈరోజు మనకి చాలా వరకు బయింగ్ అనేది మనకు కనిపించింది. సార్ చెప్పండి, క్వాలిటీకి సంబంధించినటువంటి వాల్యుయేషన్స్ ఎలా ఉందంటారు? దీనికి సంబంధించి ఫ్రెష్ బయింగ్ అనే అవకాశం ఉందంటారు? క్వాలిటీ చూస్తే కనుక ఈ మధ్య ఫండమెంటల్గా టెక్నికల్గా నెగిటివ్గా కనిపిస్తుంది. క్వాలిటీ Q3 రిజల్ట్ చూస్తే కనుక మనం బాగా తగ్గడంతో ఈ స్టాక్ కూడా ఈ మధ్యకాలంలో 115 రూపాయల దగ్గర నుంచి బిలో ₹80 వరకు రావడం మనం చూస్తున్నాము. సో ఈ మధ్య చూస్తే కనుక క్వాలిటీ అంత మంచి పాజిటివ్ న్యూస్లో కనిపించట్లేదు. కాబట్టి పైగా ఫండమెంటల్గా రిజల్ట్స్ కూడా చూస్తే కనుక ఈ మధ్యకాలం అంత ఆశాజనకంగా లేదు. కాబట్టి ఈ ఫుడ్ ప్రాసెసింగ్ సెక్టర్కి సంబంధించిన క్వాలిటీని ప్రస్తుతానికి అవాయిడ్ చేయడం మంచిది. ఓవరాల్గా చూస్తే కనుక వాల్యుయేషన్స్ అట్రాక్టివ్గా ఉన్నప్పటికీ బట్ కానీ రిజల్ట్స్ కూడా ఇంపార్టెంట్. కాబట్టి రిజల్ట్స్ అంత డిసప్పాయింటింగ్గా రావడంతో ఈ స్టాక్లో ఒక కరెక్షన్ ట్రెండ్లోకి గురవ్వటం ముగిసాం. సో కొంచెం కనుక ప్రోడక్ట్ డిమాండ్ పెరగటమో లేదంటే కొంచెం ప్రాఫిట్స్ కనుక వస్తుందన్న వార్త రావడం అయితే కనుక అప్పుడు తీసుకొచ్చాం. ఎందుకంటే అప్పుడు స్టాక్ ప్రైస్ కూడా కొంచెం బాగా అండర్ ప్రైస్గా ఉంది. కాబట్టి మనకి అవుట్లుక్ కూడా రానున్న రోజుల్లో పనితీరు కూడా బాగా ఇంప్రూవ్మెంట్ కనిపించాలి. కాబట్టి ఆ పనితీరు కనిపిస్తే తప్ప కానీ ఇమ్మీడియట్గా బై చేయకూడదు. సో ఓవరాల్గా చూస్తే కనుక క్వాలిటీ ఒక 80 రూపీస్ దగ్గర సపోర్ట్ కనిపిస్తుంది టెక్నికల్గా. బట్ కొంచెం ఫండమెంటల్ న్యూస్, ఫండమెంటల్ పాజిటివ్ ట్రెండ్ వస్తే తప్ప ఇమ్మీడియట్గా ఫ్రెష్ బయింగ్ అయితే వెళ్లకుండా ఉంటే మంచిది. వెల్, ఇక స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ పరంగా మనం చూసినట్టయితే రెలిగర్ ఎంటర్ప్రైజెస్, ఫైనాన్షియల్ సర్వీస్ ప్రొవైడర్ అయినటువంటి రెలిగర్ ఎంటర్ప్రైజెస్ స్టాక్ ఈరోజు దాదాపు 5% వరకు ఈరోజు అప్ ట్రెండ్ అనేది మనకు కనిపించింది. దీనికి సంబంధించిన మనం న్యూస్ చూసినట్టయితే దీనికి సంబంధించి మేనేజ్మెంట్లో మార్పులు ఏవైతే ఉన్నాయో దీనికి సంబంధించిన న్యూస్ వెలువడంతో రెలిగర్ ఎంటర్ప్రైజెస్లో మనకి ఒక అప్మూవ్ అనేది మనకు కనిపించింది. సార్ చెప్పండి, రెలిగర్ ఎంటర్ప్రైజెస్కి సంబంధించినటువంటి స్టాక్ మనకి వాల్యుయేషన్స్ ఎలా ఉన్నాయంటారు? అలాగే దీనికి సంబంధించి మనం ప్రాఫిట్ బుకింగ్ చేసుకునే అవకాశం ఉందంటారా? రెలిగేర్ చూస్తే కనుక గత 6 నెలలుగా ఏడాది బట్టి చూస్తే కనుక కంటిన్యూస్ డౌన్ ట్రెండ్లో ఉన్న స్టాక్. ఒకప్పుడు చూస్తే కనుక మొన్న నవంబర్ ఒక ఏడాది క్రితం చూస్తే కనుక ఇంచుమించు 400 రూపాయల్లో ఉన్న స్టాక్ రెలిగేర్ ఇంచుమించు 40 రూపాయల వరకు వచ్చి ఈ లెవెల్లో కన్సాలిడేట్ అవుతుంది. మొన్న రిజల్ట్స్ చూస్తే కనుక రెలిగేర్ అంత పాజిటివ్గా రాలేదు, బాగా ఆశాజనకంగా వచ్చింది. ఇన్ఫ్యాక్ట్ నెగిటివ్ రిజల్ట్స్ కూడా పోస్ట్ చేసిన స్టాక్ రెలిగేర్ ఎంటర్ప్రైజెస్. సో ప్రస్తుతానికైతే నా ఉద్దేశం ఫ్రెష్ బయింగ్ అయితే అవాయిడ్ చేయడం మంచిది. రెలిగేర్ ఎంటర్ప్రైజెస్ ఈ మధ్యకాలంలో Q2 అంత ఆశాజనకంగా రాలేదు. కాబట్టి స్టాక్ కంటిన్యూస్గా పెరుగుతూ వస్తుంది, పడుతూ వస్తుంది. సో ప్రస్తుతానికైతే ఫ్రెష్ బయింగ్ అయితే వద్దు, అవాయిడ్ చేయడం మంచిది. వెల్, ఇక మనం సెక్టార్ పరంగా మనం చూసినట్టయితే మనకి గ్రాఫైట్ స్టాక్స్ ప్యాక్ మనం చూసినట్టయితే గ్రాఫైట్ ఇండియా కావచ్చు, అలాగే హెచ్ఈజీ, ఈఎస్ఏబి ఇండియా, ఎడోర్ వెల్డింగ్, గత 1 ఇయర్గా మనం చూసినట్టయితే ఈ స్టాక్స్ దాదాపు 500 to 1000% వరకు మనం పెరిగిన దాఖలాలు మనం చూస్తూ వచ్చాము. కానీ ప్రస్తుతం కరెక్షన్ మోడ్లో మనం చూస్తూ అయితే మనకి 52 వీక్స్ హై నుంచి గ్రాఫైట్ ఇండియా కావచ్చు, అలాగే హెచ్ఈజీ లాంటి స్టాక్స్ మనకి కరెక్షన్ అవుతూ వస్తున్నాయి. సార్, మనకి గ్రాఫైట్ స్టాక్స్కి సంబంధించి మనకి ఈ కరెక్షన్లో మనము ఎంటర్ కావచ్చు అంటారా? గ్రాఫైట్స్ చూస్తే కనుక అది ప్రూవెన్ స్టాక్ అండి. ఈ మధ్య ఈ ఏడాది చూస్తే కనుక గ్రాఫైట్ స్టాక్స్లో బాగా పెరిగిన స్టాక్ ఇంచుమించు 80 రూపాయల దగ్గర నుంచి 880 రూపాయల వరకు, అంటే ఇంచుమించు 10 బ్యాగర్లు అయిన స్టాక్ లాస్ట్ 2 ఏళ్లలో గ్రాఫైట్ ఇండియా. ఓవరాల్గా చూస్తే కనుక ఈక్విటీ కూడా తక్కువగా ఉంది. స్టాక్ చూస్తే కనుక చాలా మంచి రిజల్ట్స్ కూడా ఈ మధ్యకాలంలో పోస్ట్ చేయడం కూడా అవడం మనం చూస్తున్నాము. కాకపోతే ఈ స్టాక్ చూస్తే కనుక ఎంటైర్ సెగ్మెంట్ కూడా బాగా పెరుగుతూ వచ్చింది. ఈ సెగ్మెంట్లో ఉన్న అన్ని స్టాక్స్ కూడా పెరుగుతూ వచ్చింది. సో కాకపోతే గ్రాఫైట్ ఇండియా మనకి ఒకసారి చార్ట్ చూస్తే 80 రూపాయల నుంచి ఇంచుమించు 800 రూపాయల పైగా 10 రెట్లు పెరిగింది. కాబట్టి ఇప్పుడే ఒక కరెక్షన్ ట్రెండ్ అనేది గురైంది. సో 800 రూపాయలు దాటుతుందా అనేది షార్ట్ టర్మ్లో కొంచెం సందేహంగా ఉంది. బహుశా ఒక 10% వరకు రికవరీ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది మార్కెట్ కూడా పెరిగినప్పుడు. బట్ ఫ్రెష్ బయింగ్ అయితే నా ఉద్దేశం హై లెవెల్లో అవాయిడ్ చేయడం మంచిది.
ఇప్పుడు ఎందుకంటే కొంచెం చాలా స్వల్ప రియాక్షనే వచ్చింది తప్ప కానీ పెద్ద మేజర్ డౌన్ ట్రెండ్లోకి రాలేదు. సో ప్రస్తుతానికి గ్రాఫైట్ ఇండియా లాంగ్ టర్మ్ కోసం పిక్ చేయాల్సిన స్టాకే, కాకపోతే చిన్న కరెక్షన్ వస్తే మంచిది. వెల్, ఇక మన స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ పరంగా మనం చూసినట్టయితే జిఎన్ఏ యాక్సెల్స్ వచ్చేసి మనకి ఈరోజు దాదాపు 0.27% వరకు ఈరోజు నష్టపోయినప్పటికీ, మనం గత సంవత్సర కాలంగా మనం చూసినట్టయితే ఈ స్టాక్ మనకి 52 వీక్స్ హై నుంచి చాలా వరకు కరెక్షన్ అవుతూ వస్తుంది. మనకి ఈ స్టాక్ ప్రస్తుతం 418 రూపీస్ వద్ద ట్రేడ్ అవుతూ వస్తుంది స్టాక్. సార్ చెప్పండి, జిఎన్ఏ యాక్సెల్స్ని ఈ ప్రైస్ రేంజ్లో పిక్ చేసుకోవచ్చంటారా? జిఎన్ఏ యాక్సెల్స్ ఆటో ఆన్సిలరీ రంగంలో ఈ స్టాక్ కూడా చూస్తే కనుక ఈ లాస్ట్ 1 ఇయర్గా స్ట్రాంగ్ అప్ ట్రెండ్కి వెళ్ళటం అందిస్తాము. 180-190 రూపాయల్లో అంతక్రితం ఏడాది క్రితం ఉన్న జిఎన్ఏ యాక్సెల్స్ ఇంచుమించు 470 రూపాయల వరకు ఒక 2-3 రేట్లు కూడా పెరగటం అందిస్తాం. ఓవరాల్గా మనకి అన్ని సెక్టర్ ముఖ్యంగా ఆటో ఆన్సిలరీ సెక్టర్స్ కూడా బాగా తగ్గుతూ రావటం అందిస్తాం. ఓవరాల్గా జిఎన్ఏ యాక్సెల్ చూస్తే కనుక వాల్యుయేషన్స్ ప్రకారంగా చూస్తే కనుక ఇప్పటికీ బాగా పాజిటివ్గా కనిపిస్తుంది. ఇంకా మరింత కెపాసిటీ కూడా పెంచబోతున్నారని చెప్పి, అదేంటి ఈసారి Q3 రిజల్ట్స్ కూడా చాలా స్ట్రాంగ్గా వస్తుందని చెప్పి, అలాగే 2020 కల కూడా చూస్తే కనుక హెవీ రెవెన్యూ ఒక 2000 క్రోర్స్ వరకు కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. సో జిఎన్ఏ యాక్సెల్స్ ఆన్ ద హోల్ చూస్తే కనుక ఫండమెంటల్గానే చాలా స్ట్రాంగ్గా ఉంది, టెక్నికల్గానే బుల్లిష్గా అనేది మొన్న రిజల్ట్స్ కూడా చూస్తే కనుక Q3 కూడా చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది. ఈక్విటీ కూడా తక్కువ, డెట్ ఉన్నప్పటికీ రీజనబుల్గానే ఉందనిపిస్తుంది. సో వాల్యుయేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా పాజిటివ్గా ఉంది కాబట్టి, కాకపోతే టెక్నికల్గా కొంచెం ఇంకా ఓవర్బాట్ పొజిషన్లో ఉంది, పీక్లో ఉంది కాబట్టి ఒక చిన్న డిక్లైనింగ్ ట్రెండ్లో జిఎన్ఏ యాక్సెల్స్ని బై చేయొచ్చు ఈ ఆటో ఆన్సిలరీని లాంగ్ టర్మ్ కోసం. వెల్, ఇక రేపటి ట్రేడింగ్కి సంబంధించి మీరు ఇచ్చే సలహా ఏంటి? రేపు నార్మల్ మార్కెట్ కండిషన్లో ఫ్లాట్గానే ఓపెన్ అయ్యే అవకాశాలు కనిపిస్తుంది. ఎందుకంటే ఇవాళ ఒకసారి గమనిస్తే ఒక బుల్స్ అండ్ బేర్స్ పొజిషన్ చూస్తే కనుక షార్ట్ టర్మ్లో బాగా తగ్గిన మార్కెట్ ఇవాళ ఆ రన్ ఆఫ్ చివరి స్టేజ్లో ఎండింగ్లో చూస్తే కనుక సపోర్ట్ లెవెల్కి వచ్చే టైంకి మేజర్ లోస్కి వచ్చే సమయంలో మార్కెట్ ఒక నిఫ్టీ ఒక 75 పాయింట్ల వరకు పెరిగింది, బ్యాంక్ నిఫ్టీ కూడా బాగా పెరిగింది, సెన్సెక్స్ కూడా బాగా పెరిగింది కాబట్టి ఇంచుమించు ఈ లెవెల్లో కొంచెం సపోర్ట్ కూడా కనిపిస్తుంది. షార్ట్ టర్మ్లో కూడా లాస్ట్ 2-3 వీక్స్గా కొంచెం ఓవర్ సోల్డ్ పొజిషన్లోకి వచ్చింది కాబట్టి ఈ లెవెల్లో కొంచెం సపోర్ట్ తీసుకునే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే బేర్స్ కూడా వీక్ అయి ఉంటారు కాబట్టి, సో కాబట్టి మార్కెట్లో కొంతకాలం కన్సాలిడేషన్ వస్తే తప్ప చెప్పలేము. రేపు కనుక మార్కెట్ స్థిరంగా ఫస్ట్ వన్ అవర్ కనుక పాజిటివ్గా ఉంటే కనుక 10,500 వరకు వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది కాబట్టి ఒక చిన్న డిప్లో నా ఉద్దేశం 10,340-50 దగ్గర కొంటే కనుక ఇంటర్డే 1-2 డేస్ పొజిషన్కి 80-30 పాయింట్లు పెట్టి స్టాప్ లాస్, 100-150 పాయింట్లు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అలాగే 10,300 దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ కనిపిస్తుంది. 10,300 కింద కనుక ట్రేడ్ అవటము, దాని కింద క్లోజ్ అవటము జరిగితే కనుక మార్కెట్లో కరెక్షన్ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. కానీ ఇవాళ క్లోజింగ్ మూమెంట్ చూస్తుంటే 10,300 సపోర్ట్ లెవెల్స్ అంతా టెస్ట్ చేస్తుందనే సందేహంగా ఉంది. సో మార్కెట్ రేపు నా ఉద్దేశం కొంచెం బౌన్స్ బ్యాక్, స్వల్ప బౌన్స్ బ్యాక్ వచ్చే అవకాశాలు ఎక్కువ కనిపిస్తుంది. వెల్, థ్యాంక్ యూ సుందర్ రాజా గారు. ఇవి క్లోజింగ్ రిపోర్ట్ విశేషాలు. కీప్ వాచింగ్ TV5 మనీ.